దునియా మొత్తం నాదని కొంచెం కామెడీగా అనిపించింది. అది గనక సీరియస్ గా ఉంటే ఆ టైంలో తమ్ముడు తమను వాళ్ళ శిష్యుడు గురువు ఎవరు మణిశర్మ కొరికి ఎవరు మహంతి స్వరసాగర ఆయన కొట్టే బీజం కు థియేటర్ దద్దరిల్లిపోయింది. ఆ డైలాగ్ సీరియస్ గా గనక చెప్పుకుంటే తమ్ముడు తమను అనగా తమ్ముడు తమను బీజం అనుకుంటారా అన్న అనుకుంటే లే ఇవన్నీ వివరాలుగా చెప్పుకుంటే మరి చిరంజీవి గారి ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? ఎంట్రీ బాగానే ఉంది. ఎంట్రీ దద్దరిల్లిపోయింది. అలాగే మన తమన కొట్టిన డైలాగ్ రంగస్థలంలో రామ్ చరణ్ తండ్రిలా ఉన్నాడు అని ఒక డైలాగ్ ఉంది, అది కూడా బాగానే ఉంది. మళ్ళీ దానే నరేష్ లాగా ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అరే ఇటువంటి కొంచెం చెప్పే ముందు ఆలోచించండి, ట్రోల్స్ కి ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ నాకైతే అద్భుతంగా నచ్చిన పాట ఒకటి ब्यूटी अनेट जाम जाम बने सूपर का जाम जाम अंत वि फैमिल तो क्या बनि अलग तमन तो ड्यूटे अद्ते माला नई के लिए फीलिंग कल की ब्यूटी अने सूपर ऐसी कीर्ति सुरेश पर्व ट्रैलर अंतर बने మిల్కీ బ్యూటీ కాకుండా అలాగే మన కీర్తి సురేష్ ఒక సిస్టర్ గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. ఆమెకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతది. సో సుశాంత్ చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? ఆ చచ్చిపోయింది ఇంకా నేను చూడలే ట్రైలర్ నాకు కనపడలేదు. పిచ్చి పిచ్చి నకరాలే బీప్. మన మెహర్ రమేష్ మళ్ళీ ఇది ఒకటి, ప్రతి సినిమా యావరేజ్ ఫ్లాప్లే. సో ఈసారి ఖచ్చితంగా మెరిపిస్తా అంటున్నాడు. ఇంకా మెహర్ రమేష్ గురించి ఒకసారి ఆలోచించాలి, దయచేసి నెగిటివ్ థాట్స్ తోటి రాకుండా. సినిమాని తమిళలో చూసినాం, దాన్ని డబ్బింగ్ అయింది హిందీలో చూసినాం, దానికి దీనికి కంపారిజన్ చేయకుండా వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు చిరంజీవి ఇద్దరు కలిసి అన్న తమ్ముడు డబ్బింగ్ సినిమాలకు ఎందుకు తీస్తున్నారు, ఎందుకు అడాప్ట్ అవుతున్నారు? డబ్బింగ్ సినిమాలు ఆల్రెడీ డబ్బై, తెలుగులో డబ్బై, హిందీలో డబ్బై, చూసి తీసిన సినిమాలే తీస్తే మగాడే ఉన్నాడు రా. తెలుగులో కూడా అది ఆల్రెడీ వచ్చేసింది, వేదాలం వేదాలమే కదా. హిందీలో కూడా డబ్బైంది, తెలుగులో చూసినా హిందీలో కూడా చూసినా. తెలుగులో ఆల్రెడీ తమిళ్లో హిట్ అయ్యి దాన్ని డబ్బింగ్ చేసి అది చూసి హిందీలో డబ్బై దాన్ని చూసి మళ్ళీ దాన్ని చూసిన వాళ్ళకే డబ్ చేసి రీమేక్ చేసి చూపిస్తున్నారంటే ఎంత గడిచి ఉండాలి. అన్నిసార్లు చూసిన సినిమాలు మళ్ళీ ఎవడు చూస్తాడు? వేరే ఎవడు దిద్దాడు, ఎవడు దిద్దలేడు కదా. సో వీళ్ళకి అంత ధైర్యం ఉంది, చేయగలుగుతున్నారంటే గ్రేట్. అన్న ఇప్పుడు ట్రైలర్ రేటింగ్ ఎంత ఇస్తారన్న? ట్రైలర్ 4 ప్లస్ ఇస్తా. ఓకే థాంక్స్ అన్న. థాంక్యూ. అయిపోయింది, ఇంకేం లేదు. అయిపోయింది బ్రో, అయిపోయింది.